హలో ఎవ్రీవన్, ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవడానికి నిఫ్టీ కాల్ ఆప్షన్కి పుట్ ఆప్షన్కి బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్కి పుట్ ఆప్షన్కి జాక్పాట్ లోల్స్ వేసిన చార్టు వాట్సాప్లో 9:17 పంపబడినది. మార్కెట్ డ్రాప్ అని 9:17. దీని యొక్క పర్ఫార్మెన్స్ చార్ట్లో చూస్తాం. ఇప్పుడు మీరు చూస్తున్నది నిఫ్టీ ఫ్యూచర్ 5 నిమిషాల క్యాండిల్స్. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లోల్ పైస్ దగ్గరనే ఒక బై క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయ్యింది. బై సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుంటాను. బై సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్ 74 పాయింట్స్. ఈ 74 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మీరు చూస్తున్నది నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్ చూస్తున్నారు. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లోల్ పైస దగ్గరనే ఒక బై క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ హై దాటి బై సైడే మూవ్ అవుతుంది. బై సైడ్ ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. బై సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. బై సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్ 48 పాయింట్స్ రీచ్ అయింది ఆప్షన్లో. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మీరు చూస్తున్నది నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్ చూస్తున్నారు. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లోల్ పైస దగ్గరనే ఒక సెల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ లో దాటి సెల్ సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. సెల్ సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్ చూస్తాము. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుంటాను. సెల్ సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్ 62 పాయింట్. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్. ఇది పెద్ద ఎస్ఎల్ కాబట్టి మనం అవాయిడ్ చేసుకుంటాము. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గరనే ఒక బై క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ హై దాటి బై సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. బై సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుంటాను. బై సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్ 80 పాయింట్స్ రీచ్ అయింది. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ చూస్తున్నాము. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ పైస దగ్గరనే ఒక బై క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. హై దాటి క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. బై సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుంటాను. బై సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్ 40 పాయింట్స్ రీచ్ అయింది. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ పైస దగ్గరనే ఒక సెల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. లో దాటి క్యాండిల్స్ సెల్ సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. సెల్ సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. సెల్ సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్ 69 పాయింట్స్. ఈ 69 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. మనందరూ ట్రై చేస్తాము, ప్రాఫిట్ చేస్తాము. థ్యాంక్ యూ.